హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి లాసెట్లో 9వ ర్యాంక్ సాధించిన యార్లగడ్డ తెరిసాకి సన్మానం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈ రీసెంట్గా జరిగిన లాసెట్లో 9వ ర్యాంక్ సాధించిన యార్లగడ్డ తెరిసాను సత్కరించిన ప్రభుత్వ విప్ చెర్ల అంటూ ఈ న్యూస్ రావడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రావులపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా విజయలక్ష్మి దంపతుల పుత్రిక యార్లగడ్డ తెరిసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లాసెట్ ఎంట్రన్స్ పరీక్షలో 9వ ర్యాంక్ అనేది సాధించిందంట. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు స్థానిక ఇందిరా కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క దర్శి ముసలయ్య కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యార్లగడ్డ తెరిసాను నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విసి చెర్ల అగ్గిరెడ్డి ఘనంగా సన్మానించారన్నమాట. సో ఈ యొక్క కార్యక్రమంలో ఈ జగ్గారెడ్డి గారు సన్మానించారు. సో మనకి వేటూరి రాజేష్ మొదలగు వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ యొక్క కార్యక్రమంలో జగ్గారెడ్డి గారు మాట్లాడతారు, తెరిసా భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు. సో ఇటీవల జై భీమ్ సినిమా చూశానని చెప్పడం కూడా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు లాసెట్లోని 9వ ర్యాంక్ సాధించిన ఈ యొక్క యార్లగడ్డ తెరిసాకి అభినందనలు తెలియజేస్తూ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రభుత్వ చీఫ్ చెర్లా గారు. సో ఇది మనకి ఈరోజు లాసెట్ విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక అప్డేట్స్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.